అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ అశోక్ కుమార్ మంచన, కోఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ హాస్పిటల్స్ హైదరాబాద్. మాకు బ్రాంచెస్ కూకట్పల్లి, కొండాపూర్ మరియు మణికొండలో కలవు. మనం ఇప్పటి వరకు డాక్టర్ సంతోష్ గారు, డాక్టర్ చరణ్ గారు చెప్పినట్లుగా అండ్ నేను కూడా చాలా వరకు టాపిక్స్ కవర్ చేశాను. అయితే ఈరోజు కూడా చెప్పబోయేది డెంటల్ ఇంప్లాంట్స్ టాపికే, కాకపోతే కొంచెం డిఫరెంట్ టాపిక్ అన్నట్టు. మనకు డెంటల్ ఇంప్లాంట్స్లో టైప్స్ ఉంటాయి అన్నట్టు. ఏంటి, ఎండాస్ట్రియల్ ఇంప్లాంట్స్ అని, సబ్ పెరియాస్ట్రియల్ ఇంప్లాంట్స్ అని, ఆ తర్వాత జైగోమెటిక్ డెంటల్ ఇంప్లాంట్స్ అని ఉంటాయి. అయితే ఎండాస్ట్రియల్ ఇంప్లాంట్స్ అంటే, డెంటల్ ఇంప్లాంట్స్ అంటే ఏంటి అనేది మనం చాలా రకాల వీడియోస్, జైగోమెటిక్ డెంటల్ ఇంప్లాంట్స్ అనేది చాలా రకాల వీడియోస్ చేశాం, కానీ ఇప్పటి వరకు సబ్ పెరియాస్ట్రియల్ ఇంప్లాంట్స్ గురించి ఒక వీడియో కూడా మనం చేయలేదన్నట్టు. యాక్చువల్గా ఎండాస్ట్రియల్ ఇంప్లాంట్స్ అంటే రెగ్యులర్గా వాడే డెంటల్ ఇంప్లాంట్స్, అంటే ఒక పన్ను పోయింది, అక్కడ మంచి బోన్ ఉంది, అంటే లైక్ విడ్త్ ఒక 4 mm ఉంది, లెంత్ ఒక 11 mm, 12 mm, 13 mm ఉంది, ఆ ప్లేస్లో బోన్ లోపల డెంటల్ ఇంప్లాంట్ వేసి దాని మీద పన్ను పెడతాం, అది ఎండాస్ట్రియల్ ఇంప్లాంట్. అంటే బొక్క లోపల ఇంప్లాంట్ వేసి దానిపైన స్క్రూ వేసి ఆ తర్వాత క్యాప్ పెడతాం, ఇది ఎముక లోపల వేసేది. దీన్ని ఏమంటారు, ఎండాస్ట్రియల్ ఇంప్లాంట్ అంటారు. అయితే జైగోమెటిక్ ఇంప్లాంట్స్ అంటే ఏంటి, ఎప్పుడైతే సరే ఇక్కడ సైనస్ ప్రదేశాలు ఉంటాయి, దాని కింద సరైన బోన్ లేకపోవడం వల్ల మనం ఏం చేస్తున్నాం అంటే, జైగోమెటిక్ బోన్ అంటే ఈ చీక్ బోన్ని సపోర్ట్ తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి 40 mm లెంగ్త్ ఇంప్లాంట్ వేసి అప్పుడు పనులు పెడతాం, ఇది జైగోమెటిక్ ఇంప్లాంట్స్ అన్నట్టు. ఇది జైగోమెటిక్ ఇంప్లాంట్స్ అనేది కొంచెం టఫ్ ప్రొసీజర్. ఇవన్నీ కాకుండా చాలామంది కూడా వాళ్ళకు తెలియక, సరి అయిన అవగాహన లేక, మొత్తం ఎముక పాడైన తర్వాత కనీసం డెంటల్ ఇంప్లాంట్స్ కూడా పెట్టే పరిస్థితి లేని సిచ్యువేషన్లలో డెంటల్ హాస్పిటల్స్కి వస్తారు. అయితే వాళ్ళకు కూడా తెలియదు ఏంటి అని అంటే, దీనివల్ల ఇంత ప్రాబ్లం జరుగుతుందని పేషెంట్కి తెలియదు. ఎందుకనంటే ఈ పిరియోడాంటైటిస్ కేసు, పిరియోడాంటైటిస్ అంటే క్రిముల వల్ల పనులన్నీ కూడా ఊగుతుంటాయి, దానివల్ల నొప్పులు ఉండవు, నొప్పులు ఉండకపోవడం వల్ల పేషెంట్ ఏమనుకుంటాడంటే, ఇది నార్మల్గా జరిగే ప్రక్రియని, నాకేం ప్రాబ్లం లేదు అనుకుంటాడు. ఒకనొక సిచ్యువేషన్లో అన్ని పళ్ళు ఊగడం మొదలు పెడతాయి, తర్వాత లోపల ఉన్న ఇన్ఫెక్షన్ అనేది ఎముకను మొత్తం తినేయడం వల్ల మనం బోన్ లోపల ఎండాస్ట్రియల్ డెంటల్ ఇంప్లాంట్ పెట్టే ఛాన్స్ ఉండదు. ఇలాంటి సిచ్యువేషన్స్ని మనము ఒక కొత్త టెక్నాలజీ, కొత్త టెక్నిక్ ద్వారా ఇమీడియట్గా వితిన్ 15 డేస్లో ఇంప్లాంట్స్ విత్ టీత్ రీప్లేస్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే, సబ్ పెరియాస్ట్రియల్ ఇంప్లాంట్ కాన్సెప్ట్ తోటి అన్నట్టు. అయితే ఇదేంటి అని అంటే, ఫస్ట్ ఏం చేస్తారు, ఫస్ట్ పేషెంట్ వచ్చిన తర్వాత పేషెంట్ యొక్క సర్జికల్ ప్రొఫైల్ తీసుకుంటాం, అంటే బీపీ ఎలా ఉంది, డయాబెటీస్ ఎలా ఉంది, ఎనీ బ్లడ్ థిన్నర్స్ ఏమైనా వాడుతున్నారా లేదా అని. ఆ తర్వాత ఈ టెస్టులు చేసిన తర్వాత అంత బాగానే ఉంటే, ఏమైనా పళ్ళు ఉన్నట్లయితే వాటిని తీసేస్తాం అన్నట్టు, అంటే ఊగుతున్న పళ్ళు అన్నిటిని కూడా తీసేస్తాం. తీసేసి సీటీకి పంపిస్తాం, సీటీ మ్యాక్సిల్ మ్యాండిబుల్ అనే దానికి పంపిస్తాం, సీటీ స్కాన్ చేయిస్తాం. సీటీ స్కాన్ చేసిన తర్వాత ఒక ప్రాపర్ ప్లానింగ్ వస్తుంది. ఈ ప్రాపర్ ప్లానింగ్లో ఏం చేస్తారు అని అంటే, మనకు ఫ్రేమ్స్ వస్తాయి అన్నట్టు. మ్యాక్సిల్లా అంటే అప్పర్ పార్ట్కి ఒక ఆర్చ్ లాంటి, టైటానియం ఆర్చ్ తోటి ప్రోస్థెటిక్ అబట్మెంట్స్ ఉన్నది ఒక ఆర్చ్, కింద దానికి కూడా టైటానియం ఆర్చ్ అనేది మనం రెడీ చేసుకుంటాం. ఇండస్ట్రియల్ ఇంప్లాంట్స్ ఏం చేస్తున్నాం, ఎండాస్ట్రియల్ డెంటల్ ఇంప్లాంట్స్ని మనం బోన్ లోపల ఇస్తున్నాం. సబ్పెరియాస్ట్రియల్ ఇంప్లాంట్స్ ఏం చేస్తామంటే, ఆ ఆర్చ్ని కరెక్ట్గా బోన్ మీద పెడతాం, అంటే బోన్ చిగురు ఓపెన్ చేసిన తర్వాత ఎముక కనపడుతుంది కదా, ఆ ఎముక మీద పెట్టి ఆ ఆర్చ్ మొత్తాన్ని ఎముకకి స్క్రూస్ ద్వారా అటాచ్ చేస్తాం. అటాచ్ చేసిన తర్వాత దానిపైన అబట్మెంట్స్ అనేటివి, టైటానియం మిల్లెడ్ అబట్మెంట్స్ వస్తాయి, ఇది డైరెక్ట్ మనం 3D ప్రింట్ చేయించుకొని, ఆ 3D ప్రింట్ మీద టైటానియం ఆర్చ్ తయారు చేయించుకొని ప్రతి పేషెంట్ యొక్క సిటీ స్కాన్ తీసుకుంటాం కదా, ఆ సిటీ స్కాన్ తోటి 3D మోడల్ తయారు చేస్తాం. 3D మోడల్ అంటే ఏంటి, మన యొక్క ఫేస్ని మనం ఒక వ్యాక్స్ బొమ్మలాగా తయారు చేస్తాం అన్నట్టు. తయారు చేసి దాని మీద టైటానియం ఆర్చెస్ తయారు చేస్తాం. ఆ ఆర్చ్ ఎలా ఉందో అలా తీసుకొచ్చి చిగుర్లు ఓపెన్ చేసి కరెక్ట్గా ఎముక మీద కూర్చోబెట్టి స్క్రూలు ఫిట్ చేస్తాం. స్క్రూలు ఫిట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ యొక్క చిగురిని మళ్ళీ సూచర్స్ తోటి క్లోజ్ చేస్తాం. ఆఫ్టర్ 15 డేస్ మొత్తం చిగుర్లన్నీ కూడా మానిపోయి ఆ లోపల ఆర్చ్ అనేది అలాగే ఉండిపోతుంది. ఆ తర్వాత జారిలేషన్స్ చేసి, అంటే ఈ యొక్క భాగం కరెక్ట్గా ఉందా లేదా అనేది కరెక్ట్గా అకార్డింగ్ టు ప్రోటోకాల్ జారిలేషన్స్ చేసి ఆ తర్వాత ఫిక్స్డ్ టీత్ అనేటివి ఇస్తాం. ఈ ప్రక్రియ అనేది చాలా ఈజీ అండ్ వితిన్ 15 to 20 డేస్లో ఈ ప్రక్రియ అయిపోతుంది అన్నట్టు. ఎవరికైతే ఇండస్ట్రియల్ డెంటల్ ఇంప్లాంట్ సూట్ కావో వాళ్ళకి మనము ఈ చికిత్స ద్వారా వాళ్ళకి మనం ట్రీట్మెంట్ చేసినట్లయితే అత్యున్నతమైన రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి ఇన్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్,
ఎక్కడైతే ఎముక చాలా తక్కువ ఉంటుందో ఆ యొక్క ప్లేస్లో మాత్రం ఈ యొక్క ప్రొసీజర్ అనేది బెస్ట్ ప్రొసీజర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐఎమ్ డాక్టర్ అశోక్ కుమార్ మంచన, ఎలిడెంట్ హాస్పిటల్స్, హైదరాబాద్.